దాతా మరి సమయంలో మరి వారి సాక్షులు ఉన్నారు మరి వారిని అభిషేకించడానికి ఈ రోజు దేవుడు వాళ్ళకి రేట్లు చూపించాడు. వారు మూడు పర్యాయాలు తీర్మానంలో ఉన్నారు. మొదటి పది రోజుల్లో కొన్ని లెక్కలు వచ్చిన వాళ్ళకి, తర్వాత రెండో టైంలో మనం పది రోజులు ఉన్నారు, అప్పుడు కొన్ని లెక్కలు వచ్చినాయి. మూడో పర్యాయంలో ఈ లెక్కలు వచ్చినారు. ఇంకా దేవుడు నడిపించే విధానం మీకు చెప్తున్నాను. ఎంతమంది వస్తారు దిద్దుకోవడానికి, వాళ్ళ లెక్కలు వేరు, సేవా లెక్కలో ఉన్న వాళ్ళు వాళ్ళు వేరు. అందరినీ సేవకే పిలవడు, కానీ అది కొన్ని కొన్ని వాళ్ళకున్న బలహీనతలను దిద్దుకోవడానికి కూడా వస్తారు. కొంతమందికి సేవా లెక్కలు వస్తాయి, కొంతమందికి బలహీనతలు లెక్కలు వస్తాయి, వేరుగా ఉంటాయి. ఈ మూడు పర్యాయాల్లో వాళ్ళకి సేవ లెక్కలు వచ్చినాయి కాబట్టి మీరు వెళ్ళటానికి కూడా డీట్లు ఆయన ఇస్తాడు. ఏ ఊరు వెళ్ళాలో కూడా ఆయనే చెప్తాడు. మీరు ఏమేమి చేయాలో కూడా ఆయనే చెప్తాడు. అని నడిపించి వదిలేయడమే మేము అని ఆయనతోనే మాట్లాడతారు దేవుడు. సేవ లెక్కలు ఉన్నవాళ్ళు అలాగా వాళ్ళు ఆ మూడు పర్యాయాల్లో వచ్చిన వాటిని డేట్లతో సహా దేవుడు చెప్పిన రీతిగానే ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఆ డేటు ఒక ఆయన దర్శనంలో 8వ అంకీ చెప్తున్నాడు. ఆ అంకీని బేసిక్ చేసుకుని 4 నెలల ముందు వచ్చిన దర్శనం వాళ్ళ 4 నెలలు ఇక్కడ తిట్టుకుంటూ ప్రభు సన్నిధిలో ఒకసారి చూసుకోవటం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మా సేవకులు రావటం, మన ఆత్మీయ తండ్రి సమీరయ్య గారు రావటం, ఈరోజున దేవుని యొక్క ప్రణాళిక ఇలాగ నెరవేర్చడం, ఒక ప్రత్యేకమైన పని కొరకు వారిని అభిషేకించడం ఈరోజు జరుగుతుంది అన్నమాట. అంతకుముందుగా మనం దేవుని వాక్యాన్ని మంచి ప్రశస్తమైన సమయంలోకి మనం వచ్చాం. ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు అయిన సమీరయ్య గారు, ఆయనకి మేము ఇప్పుడు 12 మంది అయ్యాం. నేను 2వ కుమారుని మా గారు, నేను చాలా ఇష్టమైన కుమారుడు. నెంబర్ 3 చాలా కోపిష్ఠుని, భయంకరుణ్ణి, అనేక పర్యాయాలు బాగుపెట్టినాడు. కానీ దేవుని మహాకృపను బట్టి వాటన్నిటి నుంచి విడిపించి మరలా ఆయన్ని ప్రేమించేలాగా చేశాడు. దేవుని నామ స్తోత్రం కలిగింది. ఇప్పుడు మీ ఎదురుగా నిలబడ్డామంటే ఆయన మమ్మల్ని నడిపించిన విధానం, ఆయన సర్వసత్యంలోకి నడిచాడు. ఆ నడిచే వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మమ్మల్ని అక్కడ నడిపాడు. నాకు వచ్చింది సీఎం వాళ్ళకు వచ్చినట్టు నాకు వచ్చింది సేవ లెక్కలు అన్నమాట. ఇప్పుడు నా సాక్ష్యం కాదు, కానీ వాళ్ళ సాక్ష్యం ముఖ్యమైనది. నేను నా సాక్ష్యం చాలాసార్లు మీతో పంచుకున్నాను. ఇందులోకి వచ్చి వాళ్ళు ఎవరంటే నానా ఆగమైపోయి సగం జీవితం మైగారు అంటాడు, నేను అమ్మ పాల్గొన్న సగం జీవితం నాకిపోయి ఏ దిక్కు లేక ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి బాగానే పట్లు తింటారే ఉడకేసి అందులో ఏం నీళ్ళు పెట్టి అంటే మురికి బాగా కట్టేసి ఉంటుంది. వాటన్నిటిని వదిలించేదే ఈ ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడా లైన్ అవున్న వాళ్ళు కూడా ఇక్కడ లైన్ అవుతారు. వాళ్ళ జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని ఇక్కడ వాళ్ళకి చూపించి అది చేసుకో బ్రతుకుతావు, అది చేయకపోతే పోతావు. ఐదర్ దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. సేవా లెక్కలు వచ్చిన వాళ్ళని వస్తారు ఆయన దగ్గరికి. మరి దేవుడు నీకు సేవ చేయమంటున్నాడయ్యా, మరి సేవ చేసుకో, ఈ జబ్బులన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి అని చెప్తాం. వాళ్ళు అంటారు సావనైన సత్తాను కానీ సేవ మాత్రం చేయను అనే మాటే పలుకుతారు ఎవరైనా. అలాగే ఒక ఆయన పలికాడంట, నేను సావనైన సత్తాను సేవ మాత్రం చేయను అన్నాడు. చచ్చిపోయాడు, కొట్టని తగ్గిపోయింది, పెంచి పెట్టి పై పెట్టారు. అర్థమవుతుందా? దేవుని మాట వినందుకు ఇలాగా ఈ ఊళ్ళో చాలామంది చావకులయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వెళ్ళటానికి వాళ్ళకి త్రోవలేదు. త్రోవ చావకెళ్ళే లెక్కలు చాలా ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. కానీ వాళ్ళు పంపించేవాళ్ళు లేరు. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగో తెలుసుకోగలను అంటాడు మంత్రి. కాందాకే కేంద్ర మంత్రి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం అనుకుంటాను.
వదిలేను మీకు తీయొద్దు సమయం లేదు. వాక్యం చెప్పాల్సింది ఆయన, నేనే వాక్యం చెప్పినట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. మా ఆత్మీ తండ్రి చెప్పాలి అయ్యా, ఆయన దగ్గర నేర్చుకున్నాయి ఇవన్నీ. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చి వచ్చిన వాళ్ళని ఎవరు అపార్థం చేసుకోరు. వేరే సంఘాల్లోంచి ఇందులోకి వచ్చారు, వాళ్లే గొప్పవాళ్ళ ఆయనే గొప్పవాడా అనుకోవద్దు. ఒక ఆత్మీయ స్థితిలో ఒక సేవకుడు నడుపుతున్నాడంటే ఆయన ఎంత నేర్చుకుంటే, ఎంత నేర్పిస్తే ఈ సేవ చేస్తున్నాడో అర్థం చేసుకోవాలంటే చాలా మీకు కష్టం అవుతుంది. చెప్పడానికి కూడా టైం సరిపోదు. ఒక సేవకుడిని తీర్చిదిద్దడానికి, ఒక సేవకుడిని నీతిమంతుడిగా చేయడానికి, అనేక మందిని రక్షించడానికి ఇచ్చే తలుపుదే నాకు నేర్పాడు. ఆ తలుపుది ఉన్న వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు. ఇంకా చిలుకు పోలుకు విశ్వాసులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఆ లెక్క ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. సేవకునిగా చేసి పంపించడమే ఈ క్రైస్తవరపు యొక్క సహవాసం యొక్క దేవనామని స్తోత్రం. వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. నేను వేరే సంఘంలో ఉండేవాళ్ళు. నా ఆత్మీయ స్థితి ఎక్కువగా ఉంది. నేను అన్వేషిస్తున్నాను లోతుని. ఆ లోతుకి తగినటువంటి వ్యక్తి కావాలి నాకు. ఇప్పుడు నన్ను పీకాల్సిందే అక్కడి నుంచి, ఆ సంఘం నుంచి పీకాల్సిందే. అది పీకేవాడు దేవుడు వెళ్ళంటే కుదరదు, ఆరోగ్యాలు బాగోదు. ఇప్పుడు ఆ స్థితి తెలిసినటువంటి సేవకుల దగ్గరికి ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని అక్కడికి నడిపిస్తారు. అక్కడ నేర్చుకున్నవి ఈ పాఠాలు. పైకి కనిపించేదంత భక్తి కాదు, కానీ లోన ఉంటుంది అసలైన భక్తి. అది బయటకు వచ్చినప్పుడు అర్థం. ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఇవి కొంతమందికి తెలియకపోవచ్చు. నేను అలాగని ఏ సేవకుని దూషించట్లేదు, దూషించట్లేదు. ఆయా లోతులు ఉంటాయి. మీ పక్షుల్లో కూడా చాలా జాతులు ఉంటాయి. నల్ల పక్షులు ఉంటాయి, తెల్ల పక్షులు ఉంటాయి, ఇంకా కొన్ని కొన్ని గుంపులు గుంపులుగా ఆ జాతి పక్షి అందులోనే ఉంటుంది. వేరే దాంట్లో కలవదు. అది నల్ల పక్షి వెళ్ళి తెల్లకం నల్ల ఉండదు, ఆ జాతిలోనే ఉంటుంది. అలాగే ఈ పరిచర్యల్లో కూడా పరిచర్యలు నానా విధములు. ఎవరికి సంబంధించిన వారిని ఆ గుంపులో చేరుస్తాడు. దేవనామని స్తోత్రం చెప్పండి. నేను ఆ గుంపుకి చెందినవాడు, ఈ గుంపుకి చెందినవాడు కనుక నేను ఆ గుంపుకి అక్కడ నడిపాడు. నేను అడిగాను కాబట్టి నా మనసు అలా ఉంది కనుక. నీ మనసు ఎలా ఉందంటే నేను పైపు వెళ్ళిపోను అనుకుంటూ నీ పైపు వెళ్ళిపో, ఎవరిని నాటివాడు లేదు. నేను లోతులో నడవాలనుకున్నాను కాబట్టి ఈ లోతులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు కూడా అదే లోతు కావాలనుకున్నాడు. నాకు చూపించు ప్రభువ, నేను వెళ్తాను అక్కడికి, నేను నేర్చుకుంటాను అన్నాడు కనుక ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నేను నేర్చుకున్నా ఉన్నాడు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు, తప్పులేదు. ఖచ్చితంగా మీకు నేర్పించి మీకు ఉన్నటువంటి మనసును బట్టి ఆయన నడిపిస్తాడు. మీరు ఏ ఊరు వెళ్ళాలో కూడా ఆయనే చెప్తాడు. ఎక్కడ చేవాలో, ఎక్కడ సేవ చేయాలో చెప్తాడు. ఎవరు వస్తారో, ఎంతమంది నీ పేరట ఉన్నారో ఆ గ్రామంలో అతను వెళ్తేనే అక్కడికి అతని దగ్గరకు వస్తారు. వేరే వాళ్ళు ఎవరు వెళ్ళినా అక్కడికి ఆత్మలు రావు. అతని పేరట భూమి పునాది వేయకపోవడం ముందే ఆయన పేరట కొన్ని ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే, ఏ ఊరు వెళ్ళమన్నా వెళ్ళాల్సిందే. అతను పేరట్టున్న ఆత్మలు కాపాడటానికి అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు నశించిపోతారు, చనిపోతారు, చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతారు. ఎందుకని, ఇతడు వెళ్ళలేదు కనుక, ఇతడు మాట వినలేదు కనుక. అదే మాట వినుండి దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళితే అతని పేరు మీద ఉన్న ఆత్మని ఇతను కాపాడగలడు, రక్షించగలడు. ఎందుకంటే పాపం భయంకరమైంది. దానిలోంచి ఏ మనుషుని విడిపించాలంటే ఈ లోతు తెలిసి ఉండాల్సిందే సేవకు. ఆ లోతు నేను నేర్చుకున్నాను, నా దగ్గరకు వచ్చేవాళ్ళకి అదే నేర్పుతున్నాను. అది నాది కాదు, నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. నా దగ్గరకు వచ్చేవాడు నేను నేర్పుతున్నాను. అదే ఈ సహవాసపు లెక్క. ఎవరు కూడా తల్లిగా భావించద్దు, మా సంఘంలో ఉండు ఆ సంఘంలోకి వెళ్ళి నేర్చుకుంటాం ఏంటి, ఆడు సేవకు పంపడం ఏంటి, ఇంకా మా దగ్గర లేదా మేము పంపమా అనే మనసు కలుగుంటారు సేవకులు. ఆ మనసు ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని అక్కడి నుంచి తీసి వేరే చోట నాడుతున్నాడంటే అతను ఫలించడానికి, ఎంతోమంది ఆత్మలు రక్షించడానికి. అదే సహవాసం యొక్క ఉద్దేశం. మైగారు శిష్యులు చేయడానికి ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. గురు శిష్యుల మధ్యన చాలా విభేదాల్లో కూడా వస్తాయి. వచ్చినా దేవుడు మహాకృపను బట్టి తప్పుకోనీయకుండా ఆయన చక్కగా మరలా అందరినీ ఒక చోట చేరుస్తాడు. అలా చేర్చిన అనుభవాలు ఎన్నో మా ఆయనకి నాకు ఉన్నాయి. దేవుడు నామని స్తోత్రం చెప్పండి. కనుక ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊళ్ళో ఉన్న ఎవరు ఇక్కడికి వచ్చినా మీరు అన్నిదా భావించద్దు. అతన్ని తీర్చిదిద్ది సేవకు పంపటమే నన్ను నా ఉద్దేశం, అంటే దేవుని ఉద్దేశం, నా ఉద్దేశం. నా ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళని వ్యాధులతో వస్తే విశ్వాసులు లెక్కలో ఉంటే విశ్వాసులుగానే ఉంచుతాం.
siapa lekalan teh siapa kerudung abisnya kinci itu boh itu riitga, ibal jaruk itu net 20 riitga nih, agar mana sih? Naku siapa sih yang lalu? Nanti orang pampit sekali, naku telit le, travel supir le, angkurna wala kini sering nomor, kacitengga, miru cok padro lu teh mistik jelas tadi, dia udah minta kacitengga matladi, miri akar akar lala cipter, apur waktu ngebet biru, beli di sorta balistar. Adik dewi ni cetamai om. Aku tesel tu ne, ini dewi sirup sahwas blog ni nanti pinchi. Ikaran aku kucu beter. Lakai te, ye pravakta swadesh blog ganud kalah. Yamuru ganud kalah. Yen kuda ganud kalahin kuda. Ini kerana nabisial andar ki ibuul dilsu. Ni nalar tono kuda dilsu. Yen jastano kuda nak dilsu. Ayn dilsu, ni ku dilsu. Tanah swanta ibuulonu, bandu ibuulonu, tanah yentanu tapa. Pravakta yakkada ganaki nudu kaanada kaaranta nannu em yoodle pette ante idu maam kidiriga maam pettadanu ardham avutundi meeku maam ante yavataadu dikko maam untade ante nenu palipuru paasalu cheptarani neenu oka maamuni ardham avutunda avatalo unna vaallu vaallu vere vere maavulu naalugu maavulu unnai pakka pakkane unnai neenu ettukala alla ediringa edutana arthamainda Aldur, alu, alduri siapa? Naga untuk perbualan petunjuk. Ini manusia itu sih enggak. Naga manusia itu maha petunjuk. Petunjuk orang, naga bayu. Siapa ante maha bayu? Anjuk, ayana kaya ni nino atnan ni tulis pete. Jawa ni panjang asta. Jawa di tuh na parla. Antara itu manusia lalu namu. Dewa pampis teh, tiangkan naru lek bete, ganjil pos ini tadi ni, ini naru sahutra lalu ini naru buisnya, baga dewa pakar ketulis, ini sajian praktis mana, ini sajiannya praktis tera, ini kaya te dana kosong, inno itu puna, ni pada, ayat mana nazar cina buat kicat, ayat bilisun tak kepote, ini mui bodoh, ayat, nanu anjing apa tu, awal dia kau, mana panau lalu. Yudhur kuni sikritchi, iroj rai ke nalpet ke. Pro, na kumar udah naal agane onar. Wan susu kuni ni anto nau kuna. Ma tanjir, na susu si, sana nau kuna. Ma petan naal agane onar. Ma mulur kaju. Ma magar pada nontade. Dah mulai dari kita ye niko. An pada nontade ma magar. Jam sekarang siapa de? Ye duit itu tau, dana? Wah. Aina hati tanjir ke galon orang ageli. Nen matram atmi tadi berdiri ala orang orang agil sih. Naku maru nadi kira ala orang mudi mudi agil sih. Yang sah pergi apa ni? Mama garan tadi. Macam jodoh turki dah ye. Jodoh turki macam macam maru. Yang sah tera. Okay. Yang ni tarawat agil sih pun tanya mule. Masih teri dili. Ma yang pada angkut orang tadi. Macam jodoh turki nak pergi. Bad bandel. Dan setakat kerja parti, anda muskul mana tu nak kulit tu macam kulit itu kerja ni, anda manoro, langkalan le, ayam kerja ni, ye ni kita kerja ye ni kerja lah, siapa kita kerja doa mila, ye ni kita kerja siapa ni dengan ko, dan fixer pertama, ni nanti ye ni kerana, itu kerja anda katir bilu, buat je jalan tu nak kerana palang kawali. Ini siapa ni? Ini urut lakukan tak kita? Ini orang dia apa dia ni? Kapal buat apa? Ini yang urut orang doa orang tarawat terisi. Orang orang kita air lagi nak aku, paling kampung dah taro. Orang orang under papa le, ini al siapa lekam orang lewat? Kacit dek orang bangkutan. Bar bos yang terperat je hello, tarawat orang terdengar kata. Barat apa ni? Orang barat itu macam tu kadikani. Orang tu kan efisien lo. Anda cara saman dengan guru, lakukan agul tuh nu, angkasa mandalam kunda, rahmat samuhum tuh nu, maratam.
ఖచ్చితంగా పోరాటమే.